కడప జిల్లాలోని వైసీపీ శ్రేణులకు అందరికీ కూడా మేము ఒకటే పిలుపుస్తున్నాం. ఈ రాష్ట్రానికి ఒకసారి అవకాశం అంటూ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ శ్రేణులు అందరినీ కూడా నెట్టి నిలువున ముంచినాడు. కడప జిల్లాలోనే వైసీపీ నాయకులందరూ కూడా ఎంతగానో జగన్మోహన్ రెడ్డిని నమ్మి ప్రతి ఒక్కసారి కూడా ఆయనకు ఎంతో సపోర్ట్గా నిలబడి మొన్న 2019 ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాలు కూడా ఉమ్మడి కడప జిల్లాలో అందరి స్థానంలో ఆయనకి ఇవ్వడం జరిగింది. అయితే వైసీపీ లీడర్లు అయిపోద్దు అంతర్మతం మొదలైంది. చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు. పాపం కాంట్రాక్టర్లు బిల్లులు రాక, తర్వాత పనిచేసిన పనులు చేసుకోలేక తమ ఆస్తులు కూడా మీ జగన్మోహన్ రెడ్డి విజయం కోసం ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మేమంతా కూడా ఒకటే నమస్కారం చేసుకుంటున్నాం వైసీపీ లీడర్లందరికీ కూడా. అయ్యా మీరందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు ఏంటో నడవండి, చంద్రబాబుతో పాటు పాల్గొనండి, చంద్రబాబుకు జయనండి, తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకండి. రాబోయేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమే కాబట్టి మీ కష్టాలు తీరాలంటే, మీ సామాజిక పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ మీ కష్టాలు తీరాలంటే మీకు చంద్రబాబు ముఖ్యం. చంద్రబాబు నాయుడుతో పార్టీకి మద్దతు పలకండి అని నేను వైసీపీ శ్రేణులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా పిలిపిస్తా ఉన్నా. రేపు 18వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు కడపకు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు ఏంటన్నా మీకు నడిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో మీకు అందరికీ ఎంతో ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి జగన్మోహన్ ముఖ్యమంత్రి చేశారు, కానీ ఈరోజు మీ కష్టాలను ఎక్కడ కూడా గుర్తించాల. చాలామంది దాదాపు 80-90% వైసీపీ కార్యకర్తలు ఈరోజు ఎంత బాధపడతా ఉన్నారో అందరికీ తెలుసు. కాబట్టి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మీకు విన్నపం, మీరంతా చంద్రబాబు ఏంటో నడవాలి. చంద్రబాబుతో పాటు మీరు ఆయన విజయానికి కృషి చేస్తే ఖచ్చితంగా మీకు భవిష్యత్తు చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.